Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో టీడీపీ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధం. తెలుగుదేశం పార్టీలో మొదలైన వర్గపోరు మాజీ మంత్రి అరెస్టుకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు, విచారణను ఎదుర్కొంటున్నారు. అదే జాబితాలో మరో మాజీ కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం మాత్రం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరే కారణం. సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు క్రమంగా అరెస్టులకు దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ హత్యారోపణలను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, భూమ అఖిల ప్రియ మధ్య నెలకొన్న వివాదాలు హైపిచ్కు చేరుకున్నాయి. తనను హత్య చేయడానికి అఖిల ప్రియ కుట్ర పన్నారంటూ బహిరంగంగా విమర్శలను గుప్పిస్తూ వచ్చిన ఆయన ఈసారి ఫిర్యాదుల దాకా వెళ్లారు. భూమ అఖిల ప్రియ నుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని కోరుతూ ఏవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అన్బురాజన్ను కలిశారు, వినతి పత్రాన్ని అందజేశారు. తనను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో 5 పోలీసులు అరెస్ట్ చేశారని, భూమ అఖిల ప్రియ ఇంకా బయట తిరుగుతున్నారని అన్నారు. ఈ కేసులో అఖిల ప్రియను A4 పోలీసులు గుర్తించారని చెప్పారు. ఆమెను మినహాయించి 5 అరెస్ట్ చేశారని చెప్పారు. A1 సహా A6 వరకు అందరినీ అరెస్ట్ చేసినా A4 ఉన్న అఖిల ప్రియను అరెస్ట్ చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని ఏవి సుబ్బారెడ్డి ఆరోపించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అఖిల ప్రియ తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారనే విషయం ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శించారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం రాజకీయంగా తనను ఎదుర్కొనలేకపోతోందని, అందుకే హత్య చేయడానికి కుట్ర పన్నారని విమర్శించారు. తనను హత్య చేయడానికి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్ కిరాయి హంతకులను నియమించారని, వారికి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులోనే తేలిందని అన్నారు.